హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ చాలా హోరాహోరీగా పోటాపడుతున్నాయి. ఇక్కడ మెయిన్ గా ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అనేటువంటి ఫైట్ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా సంఘాలు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కూడా ఎవరికి వాళ్ళుగా ఏ పార్టీగా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారికి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ గారికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ శ్రీనివాస్ గారు సపోర్ట్ చేస్తున్న మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ ఈ ప్రచార శైలిలో పాల్గొంటారు. వారిని అడిగి ఇక్కడ హుజూరాబాద్ లో ఏం జరుగుతుంది, అసలు ఈ బీసీ వాళ్ళ సపోర్ట్ చేయడం కాల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. హుజూరాబాద్ లో మీరు ఈటల రాజేందర్ గారికి మద్దతు ఇవ్వడం గల కారణాలు ఏంటి? వాస్తవంగా రాష్ట్రంలో ఆత్మగౌరవ నినాదంతో జరిగేటువంటి ఎన్నికలు, తెలంగాణ ప్రజలంతా ఎంతో ఆసక్తితో చూస్తున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికలు, రేపు 2023లో ప్రపంచకప్ జరిగే ముందు సెమీఫైనల్ జరుగుతాయి, అట్లా ఈ హుజూరాబాద్ ఎన్నికలుగా భావిస్తున్నాం. వాస్తవంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఈటల రాజేందర్ గారిని అవమానంతో, అన్యాయంగా ఒక భూ కబ్జాదారుడని ముద్రేసి, అవినీతిపరుడిని ముద్రేసి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాడు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ఈ కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఎంతో మంది మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఎంతో మంది అవినీతి మరకలు మీడియాలో పుంకాన పుంకలు వచ్చాయి, కానీ ఎవరిని బర్తరఫ్ చేయలేదు. కేవలం బడుగు వర్గాలైనటువంటి ఇలా రాజయ్య గారిని కావచ్చు, బడుగు వర్గాలైనటువంటి ఈటల రాజేంద్ర గారిని బర్తరఫ్ చేయడం మూలంగా ఇలా ఖచ్చితంగా నేను కడిగిన ముత్యం లెక్క వస్తాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఒక బీసీ బిడ్డను అని చెప్పి వారు రాజీనామా చేస్తే ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ఈ హుజూరాబాద్ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్యన, రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఈ హుజూరాబాద్ ఎన్నికలు ఆత్మగౌరవానికి, ఆధిపత్యానికి జరిగేటువంటి ఎన్నికలు. ఆత్మగౌరవంతో ఈటల రాజేందర్ గారు పోతున్నారు, ఆధిపత్యం చెలాయించడానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తాతాలాడుతున్నారు. కాబట్టి ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ఇలా బీసీ సంఘాలుగా ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోతున్నటువంటి బీసీ బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారికి మేము అండగా నిలవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ పార్టీలు జెండాలు పక్కన పెడతారు, ఖచ్చితంగా ఎవరైతే దగా పడ్డారో, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే అవమానానికి గురయ్యారో వాళ్ళ పక్షానే బడుగులు ఉంటారు తప్ప ఆధిపత్యం చేసే దొరల పక్షాన మేము ఉండమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారు. ఖచ్చితంగా ఈ ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు జెండా ఎగిరేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారని మా నమ్మకం. మీరేమో ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ అంటారు, ఇంకొక వైపు ఆర్కృష్ణ గారేమో టీఆర్ఎస్ సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి మీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వైఖరి? వాస్తవంగా నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే దగా పడ్డారో, ఎవరైతే మోసపోయారో, ఒక ఉద్యమ నేతగా ఆ మోసపోయిన వాళ్ళ పక్షాన, ఎవరైతే అణచివేయబడ్డారో వాళ్ళ పక్షానే ఉండాలి తప్ప ఇలా హుజూరాబాద్లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ఈటల రాజేందర్ గారికి ఓట్లేశారు. కానీ ఆయన ఉన్నట్టుండి మెడల్ బట్టి కేసీఆర్ గారు ఇలా బర్తరఫ్ చేశారు. కానీ బీసీ సంఘాలు అనేబడే వ్యక్తులు ఎవరి పక్షాన ఉండాలి? ఉద్యమకారులు, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే దగా పడ్డారో వాళ్ళ పక్షాన ఉండాలి. కానీ వాళ్ళ పక్షాన ఉండకుండా నిన్న మొన్నటి దాకా మేము కేసీఆర్ గారు అన్యాయం చేసిండు, బీసీ బంధు పెడితేనే హుజూరాబాద్ లో బీసీలు ఓట్లేస్తాం, బీసీ బంధు పెట్టకపోతే ఓట్లు బంధు పెడతామని చెప్పి ఆర్కృష్ణ గారు అన్నారు. కానీ అని కూడా కనీసం వారం 10 రోజులు కాలే, ఒకే వ్యక్తి 2 నాలుకల పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు. మేము అంటున్నాం దళిత బంధు పెట్టడానికి 1000% స్వాగతిస్తున్నాం, కానీ బీసీ బంధు ఎందుకు పెట్టమని అడుగుతున్నాం. బీసీలలో ఇప్పుడు తిరుగుతుంటే చూస్తున్నాం, కనీసం ఇవాళ చేతి వృత్తులు, చేనేత వృత్తులు, సగల వృత్తులు ఇవాళ మూలకు పడిపోయి బతకలేని పరిస్థితులు ఉన్నారు. కొంత ఆర్థికంగా వాళ్ళకి చేయితనిస్తే వాళ్ళకు కూడా బీసీ బంధు పెడితే వస్తారు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరిది? వాళ్ళు ఎవరు తాత జాగీరు? రాష్ట్ర బడ్జెట్ మాది, ఉత్పత్తి మాది, సంపద మాది, పన్నులు కడుతున్నాం. 400,000 కోట్లు అప్పు చేశాడు కేసీఆర్ గారు 7 సంవత్సరాల కాలంలో. 400,000 కోట్లలో 2 లక్షల కోట్లు 50% మేము అప్పు కట్టాలి కదా, 2 లక్షల కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వాలి కదా. కేవలం ఆయన ఇచ్చింది 15,000 కోట్లు మాత్రమే ఈ 7 సంవత్సరాల్లో. మరి ఆర్కృష్ణయ్య గారు దేన్ని చూసి సమర్థిస్తారు? కేసీఆర్ గారు జనాభా తామాషం ప్రకారం బడ్జెట్ ఇచ్చిండా? ఇవ్వలే. అదేవిధంగా బీసీ సప్లాన్ తెస్తున్నాడు, తెచ్చిండా? లేలే. తమిళనాడు రాష్ట్ర తరాల్లో రిజర్వేషన్లు పెంచుతున్నాడు, ఉన్న రిజర్వేషన్లు 34% నుంచి 18% తగ్గించాడు. మరి రిజర్వేషన్లు పెంచిండా? అది లేదు. బీసీ బంధు పెడతాను ఉట్టి మాటలతో అంటుండు, మరి బడ్జెట్ కేటాయించాలి కదా, అదేవిధంగా జీవో ఇవ్వాలి కదా. లేదు, మాకేమో ఉట్టి మాటలు, వాళ్ళకేమో బడ్జెట్ కేటాయింపు. ఏ ప్రతిపాదిక మీద ఆర్కృష్ణ గారు ఇలా ఒక వ్యక్తికి మద్దతు ఇస్తాడు? కాబట్టి మేము ఇక్కడ జరిగేది గెల్లుశ్రీను కూడా ఇలా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గెల్లుశ్రీను
మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, గెలుసీను మా తమ్ముడు మాతో పాటు ఉద్యమాలు తిరిగినోడు. కానీ ఇక్కడ జరుగుతుంది గెల్లుసీనుకు ఈటలందరికి జరిగేటువంటి పోరాటం కాదు, ఇక్కడ ప్రపంచమంతా చూస్తుంది, తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ జరిగేది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి ఇక్కడ ఆత్మగౌరవం నినాదు అవమానిస్తున్న 7 సంవత్సరాలుగా ఈ మెజార్టీ పెళ్ళినటువంటి బీసీలను అభివృద్ధి చేయకపోగా అంచివేస్తుండు, వర్తరపు చేస్తుండు, అవమానిస్తుండు. కాబట్టి ఇక్కడ ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఒక ఉద్యమ నాయకుడు, నికర్సైన ఉద్యమ నాయకులు ఎప్పుడైనా ఆత్మగౌరవం వైపు ఉంటారు తప్ప ఇలా ఆధిపత్య వర్గాల వైపు ఉండరు. ఆధిపత్య వర్గాల వైపు ఉన్న వాళ్ళకు అది ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మేము ఆత్మగౌరవ నినాదంతో ఎవరైతే పోతారో వాళ్ళకే అండగా ఉంటాం, వాళ్ళ వాళ్ళకే మద్దతు ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. అయితే ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ అని చెప్పేసి గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే గెల్లు శ్రీనివాస్ కాకుండా ఇంతకుముందు కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక బలిపశు కాబోతున్న మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఓడిపోయే సీట్ ఏమో, ఓడిపోయే సీట్ ఏమో టిఆర్ఎస్ పార్టీ ఎంత కుట్రంటే ఇలా ఓడిపోయే సీట్ ఏమో మా బీసీకి ఇచ్చింది, కానీ నామినేటెడ్ కు సంబంధించిన మంచి గవర్నర్ కూడా ఎమ్మెల్సీకి ఏమో తెలంగాణ వ్యతిరేకి, బడుగుల వ్యతిరేకి, అదేవిధంగా ఏ రోజు కూడా పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి కౌశిక్ రెడ్డికి ఇచ్చింది. నేను అంటున్నా కౌశిక్ రెడ్డిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంది, నీ కారు ఎప్పుడో నిండిపోయింది, కారు పోయి ట్రైన్ అయింది, ఇవాళ కౌశిక్ రెడ్డి పక్క పార్టీలు ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ఒక మధుసూదన్ సార్కి ఇవ్వండి, ఒక శ్రీకాంత్ సారి తెలంగాణ ఆత్మ కోసం చేసినటువంటి శ్రీకాంత్ సారి శంకరమ్మకి ఇవ్వండి, అదేవిధంగా ఓ దేశపతి శ్రీనివాస్కి ఇవ్వండి, అదేవిధంగా ఓ బడుగు బలైన వర్గాల నాయకుడు ఓ బూర నరసయ్య గారికి ఇవ్వండి. ఎంతో మంది నీ పార్టీలో చేసి ఏళ్ళ తర్వాత పార్టీ పుట్టుక నుంచి 100 కేసులు పెట్టుకుని జైల్లో వినాయకు ఎమ్మెల్సీ ఇవ్వండి. మేము అంటున్నాం మా గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వచ్చు కదా. గతంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 60,000 ఓట్లు వచ్చినాయి కదా. ఆయన 60,000 ఓట్లు వచ్చినాయంటే మామూలు వ్యక్తి కాదు కదా, మరి ఆయనకే పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చి మా గెలుసీనికి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వడు. ఎందుకంటే ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇవ్వాలి, మేము ఇచ్చినట్టు చేస్తాం, మీరు తీసుకున్నట్టు చేయండి, మీ కర్మ మీరు, మీరు మీరు దండకసావండి. కాబట్టి మేము ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ జరిగే ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ప్రజలంతా హుజురాబాద్ ప్రజలు, మేధావులు, టీచర్లు, లెక్చరర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు, కవులు, రచయితలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీలు చూడొద్దు, జెండాలు చూడొద్దు. దయచేసి ఎజెండా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కేసీఆర్ గారి ఆధిపత్యానికి, ఈటల రాజేందర్ గారి ఆత్మగౌరవం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో న్యాయం పక్షాన ఉండండి, ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి, ధర్మం పక్షాన ఉండండి. ఇప్పుడు గనక ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తే రేపు 2023లో ఖచ్చితంగా ఒక బహుజనుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రీనర్ పెట్టుకున్నాడు, 2 ఇంకా 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే 60% లేని వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకో 20 అంటే 30 సంవత్సరాలు సీఎం అవుతాడు ప్రజాస్వామ్యమేనా? అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 2001 పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడు ఆయనే, 8 సార్లు పార్టీ అధ్యక్షుడు ఆయనే, ఇప్పుడు 9వ సారి కూడా ఆయన ఎన్నికే. మేము అంటున్నాం ప్రాంతీయ పార్టీలో నియంతృత్వం తప్ప సామాజిక న్యాయం ఏది, ప్రజాస్వామ్యం ఏది, ఏ విధంగా నీకు ఓట్లు వేయాలి? బీసీలు జెండాలు మోయడానికి, జిందాబాదు కొట్టడానికి మేము గొర్రెలు ఇస్తే, బర్రెలు ఇస్తే, చేప పిల్లలు ఇస్తే నీకు ఓట్లు వేసుకుంటూ పోతే నువ్వు నీ కుటుంబం ముఖ్యమంత్రులు అయ్యకుండా పోతే మేము చూస్తూ కూర్చోవాలా? ఖచ్చితంగా గోల్కొండ కోట మీద ఒక బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి, గోల్కొండ కోట మీద ఒక బహుజనుడు త్రివర్ణ పతాక ఎగరేయాలి. కాబట్టి ఒక బహుజన్ని ఇక్కడ గెలిపించుకోవాలి. బహుజనుడు ముఖ్యమంత్రి బహుజనుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు. ఈటల రాజేంద్ర గారు ఎందుకు కావడదు? బాల్యం నుంచే ప్రగతిశీల ఉద్యమాల నుంచి పనిచేశాడు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉండి 6 సార్లు శాసనసభ్యుడయ్యాడు, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. చాలా మంది అంటారు హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్కి ఓటేస్తే ఏమొస్తుందని హరీష్ రావు గారు అంటుండే, నేను చూశాను పేపర్లో. ఈటల రాజేందర్కి ఓటేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు హరీష్ రావుకి ఇంకా 20 సార్లు ఓటేసినా గదే ఎమ్మెల్యే అవుతాడు, గదే మంత్రి అవుతాడు, పవర్ లేని మంత్రి అవుతాడు. కానీ ఈటల రాజేందరు ఇలా జాతీయ పార్టీలు ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి బీసీ, ఒక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు బీసీ. కాబట్టి రేపు అది ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తే 2023లో ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, అవకాశం ఉంది. నువ్వైతే అగ్రిమెంట్ చేసేసినావు కదా, 20 ఏండ్లు నేనే ముఖ్యమంత్రి అన్నావు, అంటే ఓ బీసీ ఎస్సీ ఎస్టీ లారా కేవలం మీరు ఓట్లు వేస్తానికే పుట్టారు, మీరు సంక్షేమ పథకాలు చూసుకొని మాకు ఓట్లు గుద్ది మమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద ప్రగతి భవన్లోకి వెళ్ళి ఖాళీ చేయించకుండా కూర్చోబెట్టండి, మేమైతాం అన్నాడు. అయిపోయా, ఇక మరి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఆర్ కృష్ణ గారు కూడా ఆలోచన చేయాలి, పెద్ద ఆయన 40 ఏళ్ల ఉద్యమం ఉంది. కేసీఆర్ గారు స్పష్టంగా ఇంకా 20 ఏండ్లు నేనే ముఖ్యమంత్రి అంటుంటే ఆర్ కృష్ణ గారికి బీసీ ముఖ్యమంత్రి కావాలని లేదా,
బీసీ బహుజనుడు ముఖ్యమంత్రి కావాలని లేదా, కాబట్టి మేము బహుజనుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం కాబట్టి ఈడలకు మద్దతు ఇస్తున్నాం. ఒక ముందు చూపుతోటి ఒక ఎజెండాతోటి మా రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత ఇస్తున్నాం తప్ప, ఇలా ఏదో వేరే వాళ్ళ కోసము, పదవుల కోసము, పంపకాల కోసము, ప్యాకేజీల కోసమో చేసేటువంటి కాదు. ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఆత్మగౌరవం దెబ్బతిన్నా, ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం మా తక్షణ బాధ్యత కర్తవ్యం. చివరిగా హుజూరాబాద్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు హుజూరాబాద్ ప్రజలకు మీ ద్వారా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, హుజూరాబాద్ గడ్డ ఎన్నో పోరాటాలకు నిలయం. ఇక్కడ ఎంతోమంది కవులు, రచయితలు, విప్లవకారులు పెట్టారు. ఇవాళ దేశ స్థాయిలో విప్లవోద్యమాన్ని నిర్మించినటువంటి గడ్డ ఈ హుజూరాబాద్ గడ్డ. కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలారా, ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే వజ్రాయుధాన్ని ధర్మానికి వేయండి, న్యాయానికి వేయండి, ఒక మన జాతి బిడ్డకి వేయండి. ఇక్కడ సచ్చినా పుట్టినా బతికినా ఈ గడ్డ మీదనే పుట్టాడు, ఈ గడ్డ మీదనే పోతాడు ఆయన. కాబట్టి మీతో మీ రెక్కల కష్టంలో, మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి మీ పేగుబంధమైనటువంటి ఈటల రాజేంద్ర గారికి ఓటేయండి. క్వార్టర్ సీసకో, బిర్యానీ పొట్లానికో, మందుబుడ్డికో ఓటేస్తే మన తలరాతలు ఎవడు మార్చడు, మన తలరాత మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంది. కాబట్టి న్యాయం పక్షాన, ధర్మ పక్షాన నిలబడండి. దేశమంతా మీ వైపు చూస్తుంది. దేశంలో హుజూరాబాద్ ప్రజలు బేస్ ధర్మం పక్షాన ఉండరు, వాళ్ళకి సల్యూట్ అనే విధంగా మీ నిర్ణయం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఇది బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గారి అభిప్రాయం. మొత్తానికి హుజూరాబాద్లో బీసీలంతా కూడా ఈటల వెంటే ఉన్నారని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.